కంట్రోల్డ్ బ్రీడింగ్ టెక్నిక్స్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దాన్ని ఏఐ అంటారు నన్ను, తర్వాత మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ దీన్నే ఎంఓఈటీ అంటారు. ఈ రెండు కూడా బ్రీడింగ్ టెక్నాలజీస్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏం చెప్తామంటే సెమెన్ని కలెక్ట్ చేస్తున్నాను, వేటి నుంచి కలెక్ట్ చేస్తున్నామంటే సుపీరియర్ బుల్. సుపీరియర్ బుల్ అంటే ఏవైతే మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఈల్డింగ్ క్యారెక్టర్, హైలీ రెసిస్టెన్స్ క్యారెక్టర్ కదా, అటువంటి వాటిని ఏమంటుంటే సుపీరియర్ అంట. సుపీరియర్ బుల్స్ నుంచి సెమెన్ని కలెక్ట్ చేస్తున్నాను. కలెక్ట్ చేసేసి దాన్ని ఏం చేస్తాం అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడంటే కనుక ఫీమేల్ హీట్లో ఉన్నప్పుడు అంటారు. హీట్ అంటే ఈస్ట్రస్ సైకిల్. మనం చెప్పుకున్న మ్యామల్స్లో ఈస్ట్రస్ సైకిల్ గురించి చెప్పుకున్నాం, ఈస్ట్రస్ సైకిల్, మెనిస్ట్రస్ సైకిల్ గురించి చెప్పుకున్నాను. ఈస్ట్రస్ సైకిల్నే హీట్ అంటారు, దాన్నే ఫెర్టైల్ ఫేజ్ అంటారు. ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ సెమెన్ని కలెక్ట్ చేసిన, సుపీరియర్ బుల్స్ నుంచి కలెక్ట్ చేసిన సెమెన్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో ఏం చేస్తుందంటే ఆ సెమెన్ని కలెక్ట్ చేసిన సెమెన్ని ఇమ్మీడియట్లీగా యూజ్ చేయటం లేదా వాటిని ఫ్రోజన్ కండిషన్లో ఉంచటం. ఫ్రోజన్ కండిషన్లో ఉంచేదాన్ని ఏమంటాం అంటే క్రయో ప్రిజర్వేషన్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాను క్రయో ప్రిజర్వేషన్. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏం చెప్తామంటే గ్యామెట్స్ని కానీ, ఓకేనా, గ్యామెట్స్ని ఏం చేస్తామంటే -196 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర నైట్రోజనస్ లిక్విడ్లో స్టోర్ చేస్తాం. దీన్ని ఏమంటుంటే క్రయో ప్రిజర్వేషన్ అంటారు. సెమెన్ కూడా ఏం చేస్తున్నారంటే క్రయో ప్రిజర్వేషన్ స్టోర్ చేస్తున్నారు. తర్వాత ఎప్పుడన్నా నెక్స్ట్ టైం అప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకుంటారు. కదా దీని యొక్క యూజెస్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల యూజెస్ ఏంటి, యూజెస్ ఏంటంటే జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందని చెప్తున్నారు. కదా జెనెటిక్ ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే మనకి కావాల్సిన క్యారెక్టర్స్ ఉన్న బుల్ నుంచి సెమెన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుందని చెప్తుంది నెక్స్ట్ వచ్చే జనరేషన్కి. తర్వాత వెనరల్ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తారు. వెనరల్ డిసీజ్ అంటే ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏవైతే ఉంటున్నాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు అంటారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెమెన్నే ఆర్టిఫిషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి సెక్సువల్ కాంటాక్ట్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుంది, అంటే వెనరల్ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుంది. బ్రీడింగ్ సెంటర్, మనకు బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉందని చెప్తారంటే సెలోన్, సెలోన్లో ఉందన్న బ్రీడింగ్ సెంటర్ అనేది. అది ఎక్కడ ఉందంటే రాయ్బరేలీ, రాయ్బరేలీలో మనకి సెలోన్ అనే రీజన్ దగ్గర ఏముందంటే బ్రీడింగ్ సెంటర్ ఉందన్న. కదా ఈ బ్రీడింగ్ సెంటర్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తుంది బ్రీడింగ్ సెంటర్, ఏం చేస్తుందంటే బ్రీడర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ ఫ్రోజన్ సెమెన్ ఆఫ్ ప్యూర్ ఎక్సోటిక్ బ్రీడ్స్. ఎక్సోటిక్ బ్రీడ్స్ అంటే మనం మన ఇండియాలో కాకుండా బయట నుంచి ఏవైతే హై క్వాలిటీ ఉన్న బుల్స్ నుంచి సెమెన్ని కలెక్ట్ చేసి వాటిని స్టోర్ చేస్తారన్న, సెమెన్ని కలెక్ట్ చేస్తుంటుంటారు అక్కడ. కదా అది దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఏమవుతుందంటే మంచి క్వాలిటీ ఉన్న ఆఫ్స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ సెమెన్స్ వల్ల. కదా నెక్స్ట్ ఎంఓఈటీ. ఎంఓఈటీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మల్టిపుల్ ఓవ్యులేషన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటారు. ఫస్ట్ దీనిలో ఏం చేస్తారంటే కౌన్ సెలెక్ట్ చేసుకొని దానిలోకి ఏం చేస్తారంటే ఎఫ్ఎస్హెచ్ని ఇండ్యూస్ చేస్తున్నాను అన్న, ఆర్టిఫిషియల్గా ఎఫ్ఎస్హెచ్ని ఇండ్యూస్ చేస్తున్నారు, ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు దీనిలో కౌలోకి. ఎప్పుడైతే ఎఫ్ఎస్హెచ్ని ఇంట్రడ్యూస్ చేశారో ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుందంటే ఇండ్యూస్ ఫాలిక్యులర్ మెచ్యురేషన్, ఫాలిక్యుల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయటం వల్ల మనకేమవుతుందంటే ఓవాస్ అనేవి ఫామ్ అవుతుంది నన్ను లోపల, ఓకేనా, అంటే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అంటారు. ఎన్ని ఓవా రిలీజ్ అవుతుందంటే, అంటే ఎన్ని ఓవా ఫామ్ అవుతుంది అంటే 6 to 8 ఎగ్స్ అని చెప్తుంది, అంటే 6 to 8 ఓవా ఫామ్ అవుతుంది. జనరల్గా మనకి ప్రతి సైకిల్లో ఎన్ని అవుతుంది అంటే, అంటే ఎవ్రీ మంత్ మనకి ఎన్ని వస్తుంది అంటే ఒక ఓవానే వస్తుంది మామూలుగా అయితే, జనరల్గా అయితే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం ఆర్టిఫిషియల్గా ఎఫ్ఎస్హెచ్ని ఇండ్యూస్ చేస్తున్నాం,
క్రమ ఎఫ్ఎస్ఎచ్ ని ఇంజెక్ట్ చేస్తాం. దీని వల్ల ఏమవుతుందంటే ఓవా ఒకటి రిలీజ్ అవడానికి బదులుగా మనకి ఏమవుతుందంటే 6 to 8 eggs అనేవి రిలీజ్ అవుతున్నాయని చెప్తుంది. దీన్నే సూపర్ ఓవ్యులేషన్ అంటారు. జనరల్ గా ఓవ్యులేషన్ అయితే కనుక ఒకటే ఓవర్ రావాలా, కానీ ఇక్కడ ఏమవుతుంది 6 to 8 eggs ఆర్ 6 to 8 ovaries రిలీజ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటే సూపర్ ఓవ్యులేషన్ అంటారు. ఇప్పుడు ఈ కవులో ఫామ్ అయిన సూపర్ అంటే ఈ కవులో ఫామ్ అయిన ఎగ్స్ ని ఏం చేస్తున్నాం అంటే ఎగ్స్ తో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గాని లేదా ఎలైట్ బుల్, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో హై క్వాలిటీ ఉన్న బుల్ ఏదైతే ఉందో వాటి ద్వారా క్రాసింగ్ చేపిస్తారు ఈ కవుని. కదా అంటే ఈ కవులో ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంటే ఎగ్స్ 6 to 8 eggs ఉన్నాయి ఈ కవులో. ఇప్పుడు ఈ కవుని ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా సెమెన్ ఇంజెక్ట్ చేయడం గాని లేదా ఎలైట్ బుల్, ఏదైతే మనం అనుకున్న క్యారెక్టర్స్ ఉన్న బుల్ ఉందో ఆ బుల్ తో మేటింగ్ చేయడం గాని చేస్తారు. చేసిన తర్వాత ఎగ్గోస్పర్మ్ ఫ్యూజ్ అయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుందంటే జైగోట్స్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ ఏం చేస్తుందంటే క్లీవేజ్ ని స్టార్ట్ చేస్తుందన్న జైగోట్ తర్వాత. క్లీవేజ్ లో మనకేందంటే 8 to 13 సెల్ స్టేజ్ ఉన్నప్పుడు, అంటే 8 to 13 సెల్స్ ఆ స్టేజ్ మధ్యలో ఉన్న సెల్స్ ని ఏం చేస్తున్నారంటే లోపల నుంచి అంటే ఆ కవులో కవు యొక్క యుట్రస్ లో ఉన్న వీటిని 8 to 32 సెల్స్ ని ఏం చేస్తారంటే చిన్నగా రిమూవ్ చేస్తారు. ఎలా చేస్తారంటే నాన్ సర్జికల్ మెథడ్, ఇంపార్టెంట్ ఇది. నాన్ సర్జికల్ స్టేట్మెంట్ లో సర్జికల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, చూసుకోవాలి ఇక్కడ నాన్ అనేది ఉండాలి. అంటే ఎటువంటి ఆపరేషన్, ఎటువంటి సర్జరీస్ ఏమీ లేకుండానే ఈ 6 to 8 eggs ని తీసుకుంటారు బయటికి. అంటే 6 to 8 జైగోట్ అంటే మనకేంటంటే మారిలా స్టేజ్ లో ఫామ్ అయి ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసుకుంటుంది. ఏ సెల్ స్టేజ్ అప్పుడంటే కనుక 8 to 13 సెల్ స్టేజ్ లో ఉన్న ఈ మారియులాస్ ని ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకుంటున్నాం. ఏ మెథడ్ లో అంటే నాన్ సర్జికల్ మెథడ్. నాన్ ఇది ఇంపార్టెంట్ ఈ దీనిలో. తర్వాత ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. 6 to 8 eggs ఏ స్టేజ్ లో వాటిని కలెక్ట్ చేస్తామంటే కనుక 8 to 13 సెల్ స్టేజ్ లో కలెక్ట్ చేస్తున్నాను. తర్వాత వీటిని కలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫర్ టు సరోగేటెడ్ మదర్, వేరే కవులోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వీటిని. ఆ 6 to 8 eggs ని ఏం చేస్తున్నాం అంటే వేరే కౌస్ లోకి తీసేస్తున్నాను. అంటే 6 to 8 cows ని సెలెక్ట్ చేసుకుని వాటిలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ మారిలా స్టేజ్ లో ఉన్న సెల్స్ ని, ఎగ్ ని. సరోగేట్ మదర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నా. సరోగేట్ మదర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే అన్ యానిమల్ దట్ డెవలప్స్ ద ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ అనదర్ యానిమల్ ఇన్ ఇట్స్ ఓన్ హోమ్. కదా అంటే మనకి ఏదైతే వేరే యానిమల్ యొక్క ఆఫ్స్ప్రింగ్ ని క్యారింగ్ చేస్తుందో వాటి యొక్క యుట్రస్ లో దాన్ని ఏమంటుంటే సరోగేట్ మదర్ అంటాడు అటువంటి యానిమల్స్. కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే నౌ ద జెనెటిక్ మదర్ ఈజ్ రెడీ ఫర్ ద అనదర్ రౌండ్ ఆఫ్ సూపర్ ఓవ్యులేషన్. జెనెటిక్ మదర్ అంటే మనం ఇందాక కౌకి, ఏ కౌకి అయితే ఎఫ్ఎస్హెచ్ ని ఇండ్యూస్ చేశామో ఆ కౌని జెనెటిక్ మదర్ అంటున్నాను. సరోగేటెడ్ మదర్ అంటే ఆ మదర్కు సంబంధించిన ఎంబ్రియోస్ ని క్యారీ చేసేది సరోగేటెడ్ మదర్. జెనెటిక్ మదర్ అంటే ఫస్ట్ మనం ఎఫ్ఎస్హెచ్ ని ఇండ్యూస్ చేసిందని జెనెటిక్ మదర్ అంటున్నాను. ఇప్పుడు దానిలోంచి మనకు 8 eggs వరకు తీసుకున్న తర్వాత మరలా నెక్స్ట్ మంత్ కు వచ్చిన తర్వాత ఇది మరలా రెడీగా ఉంటుంది. మరలా ఎఫ్ఎస్హెచ్ ని ఇంజెక్ట్ చేస్తారు, మరలా 6 to 8 eggs ని కలెక్ట్ చేసుకుంటారు. అది ఇది ఎంఓఈటీ అండి, మల్టిపుల్ ఎంఓఈటీ అన్న మల్టిపుల్ ఓవ్యులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. ఎంఓఈటీ టెక్నాలజీని వేటిలో యూజ్ చేస్తారంటే క్యాటిల్స్, షీప్, రాబిట్స్, బఫెల్లోస్, మేర్స్ వీటిలో ఎంఓఈటీ టెక్నాలజీని యూజ్ చేస్తాను. ఎంఓఈటీ వల్ల యూజెస్ ఏంటి? హై మిల్క్ ఈల్డింగ్ బ్రీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే మనం తీసుకునే యానిమల్స్ వీటి మధ్య క్రాసింగ్ చేస్తున్నామంటే హై క్వాలిటీ ఉన్న ఆర్గనిజమ్స్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాను. కదా అంటే మనకి ఆ జెనెటికల్ గా అదేంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉండే యానిమల్స్ మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. తర్వాత ఇంకో బెనిఫిట్ ఏం చెప్తున్నారంటే హై క్వాలిటీ మీట్ ఈల్డింగ్ బుల్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం. హై క్వాలిటీ అంటే మనకి ఏం కావాలంటే దానిలో మీట్ లోకి వచ్చేసరికి ఏం చూస్తారంటే లీన్ మీట్ విత్ లెస్ లిపిడ్,
అంటే మనం తీసుకునే లీన్ అంటే మనకి ఏం చెప్తాం అంటే మనం తీసుకునే మీట్ లో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండాలని చెప్తాం దాన్నే లీన్ మీట్ అంటున్నాను కదా పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ పౌల్ట్రీ అంటే ఏంటి పౌల్ట్రీ అంటే ఏం చెప్తాం అంటే రేరింగ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ మీట్ ఆర్ బోత్ అంటే ఎగ్ ప్రొడక్షన్ కోసం కానీ లేదా మీట్ కోసం కానీ లేదా రెండిటి కోసం డొమెస్టికేటెడ్ ఫౌల్స్ని కల్చర్ చేయటాన్ని ఏమంటారంటే పౌల్ట్రీ అంటున్నాను కదా పౌల్ట్రీలోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి అంటే చికెన్ పీఫ్లోస్ డక్స్ టర్కీస్ గీస్ పిజన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి ఏంటంటే వీటిలోనే వస్తాయి పౌల్ట్రీలో ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాను పౌల్ట్రీలో మనం ఏముంటాయంటే లేయర్స్ బ్రాయిలర్స్ అనేవి ఉంటాయి లేయర్స్ అంటే ఏంటి బ్రాయిలర్స్ అంటే ఏంటి లేయర్స్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే ఓన్లీ ఎగ్ లేయింగ్ ఓన్లీ ఎగ్ పర్పస్ కోసం కల్చర్ చేసే వాటిని ఏమంటామంటే లేయర్స్ అంటున్నాం అవేంటంటే ఓన్లీ ఎగ్ పర్పస్ కోసమే యూజ్ అవుతాయి బ్రాయిలర్స్ బ్రాయిలర్స్కి వచ్చేసరికి మీట్ కోసం కల్చర్ చేస్తే కనుక వాటిని ఏమంటామంటే బ్రాయిలర్స్ అంటారు బ్రాయిలర్స్కి వచ్చేసరికి 8 to 10 వీక్స్కి వచ్చేసరికి 1.5 కేజీస్ వచ్చేస్తుందన్న ఇండియాలో పౌల్ట్రీలోకి వచ్చేసరికి ఇండియా థర్డ్ ర్యాంక్లో ఉన్నాను వరల్డ్ వైడ్గా ఇండియా థర్డ్ ర్యాంక్ ఎగ్ ప్రొడక్షన్లో చికెన్ అంటే మనకు మీట్ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి 5th ప్లేస్లో ఉంది ఇండియా ఏపీ వచ్చేసరికి ఏంటంటే లార్జెస్ట్ ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇండియాలో ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువగా చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బివి రావు డాక్టర్ బివి రావు ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఇన్ ఇండియా నన్ను బివి రావు గారు నేను వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే ఫౌండర్ చైర్మన్ ఆఫ్ ఎన్ఈసిసి ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఏనా డాక్టర్ బివి రావు గారు ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఆఫ్ ఇండియా అంటున్నాను ఇండియాలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఎవరంటే కనుక బివి రావు ఈయన ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ఎన్ఈసిసి ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ దీని యొక్క ఫంక్షన్ ఏంటి ఇదేం చేస్తుందంటే మానిటర్ మార్కెటింగ్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఇండియా అండ్ దైర్ ఎక్స్పోర్ట్స్ కదా వాటి యొక్క మార్కెటింగ్ని మానిటరైజింగ్ చేయటం వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ గురించి చూడటండి దీని యొక్క ఫంక్షన్ సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ముంబై భువనేశ్వర్ హిసార్ ఘాట్ వీటిలో ఉన్నాయి ఇది సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్స్ వీటి యొక్క ఫంక్షన్ ఏంటి ఏం చేస్తుంది అంటే డెవలప్డ్ హైబ్రిడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ లేయర్స్ లేయర్స్ కు సంబంధించిన హైబ్రిడ్ స్ట్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే కనుక సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముంబై భువనేశ్వర్ హిసార్ ఘాట్ వీటి దగ్గర ఉన్నాను నెక్స్ట్ ఐవీఆర్ఐ ఐవీఆర్ఐ అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయనగర్ లో ఉంది దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్రొడ్యూస్ క్వాలిటీ బ్రాయిలర్ స్ట్రెయిన్స్ అంటే పౌల్ట్రీ వ్యాక్సిన్స్ పౌల్ట్రీ వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేయటం తర్వాత హై క్వాలిటీ బ్రాయిలర్ స్ట్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేయటం ఐవీఆర్ఐ యొక్క ఫంక్షన్ పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమేమి ఉంటాయి పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ చేయాలంటే స్టెప్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడ్స్ పౌల్ట్రీ ఫామ్ మేనేజ్మెంట్ లో ఉండే స్టెప్స్ ఏవేంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడ్స్ అంటే డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్న బ్రీడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఎన్విరాన్మెంట్ కి సూటబుల్ అయ్యే బ్రీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి వీటిలో హైబ్రిడ్ లేయర్స్ హైబ్రిడ్ లేయర్స్ ఏమిటి అంటే BV300 హైలైన్ పోనా పెరల్స్ ఇవేంటంటే లేయర్స్
ఎగ్ పర్పస్ కోసం యూజ్ అయ్యాయి. కమర్షియల్ బ్రాయిలర్ స్ట్రెయిన్స్ ఏందంటే బ్రాయిలర్స్ హబర్డ్ అండ్ వెన్కాప్. వెన్కాప్ చికెన్స్ మనకి చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వెన్కాప్ చూపిస్తూ ఉంటున్నాను, యాడ్స్ కూడా ఇస్తుంటాను. ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ బ్రాయిలర్ స్ట్రెయిన్స్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే బ్రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క ఫీడింగ్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఫీడింగ్ అంటే వీటికి ఏంటంటే బ్యాలన్స్డ్ డైట్ ని ఇవ్వాలి నన్ను ఎప్పటికప్పుడు. బ్రాయిలర్స్కి అయితే ఒక రకమైన ఫీడ్ ఉంటుంది, లేయర్స్కి అయితే ఒక రకమైన ఫీడ్ ఉంటుంది. బ్రాయిలర్స్కి అయితే మనకేం చెప్తున్నాం అంటే లేయర్స్కి వచ్చేసరికి, లేయర్స్ లో బ్రూడర్స్కి వచ్చేసరికి అంటే చిన్నవాటికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే చిక్ మ్యాష్, బ్రూడర్స్ లేదా చిక్ మ్యాష్ అంటే వీటిలో గ్రోవర్ మ్యాష్, ప్రీ లేయర్ మ్యాష్, లేయర్ మ్యాష్ అంటే వీటిని ఏంటంటే స్టెప్స్ వైజ్ గీచుకుంటూ వస్తాను నన్ను. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే గ్రోవర్ మ్యాష్ ఇస్తాను, ప్రీ లేయర్ మ్యాష్, లేయర్ మ్యాష్ ఇస్తాను. అదే బ్రాయిలర్స్కి అయితే ఏం చేస్తున్నాం అంటే ప్రీ స్టార్టర్ మ్యాష్ ఇస్తారు ఫస్ట్, తర్వాత స్టార్టర్ మ్యాష్, తర్వాత ఫినిష్ మ్యాష్. ఇవి ఫీడింగ్ సీక్వెన్స్. తర్వాత ఫీడింగ్ మెకానిజం, తర్వాత వాటర్. వాటర్ ఏంటంటే ప్యూర్ వాటర్ ఇచ్చుకోవాలన్న వాటి, సేఫ్ వాటర్ని వాటికి ప్రొవైడ్ చేయాలి. హెల్త్ కేర్, హెల్త్ కేర్ తీసుకోవాలన్న వీటికి, వీటికి కామన్గా వచ్చే డిసీజ్ ఏవేంటి అంటే వైరస్ డిసీజ్ వస్తాయి, బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తాయి, ఫంగల్ డిసీజ్ వస్తాయి. వైరల్ డిసీజ్, పౌల్ట్రీలో వచ్చే వైరల్ డిసీజ్ ఏవేంటి, రానిక్ డిసీజ్, మారెక్స్ డిసీజ్, గంబూరా డిసీజ్. ఇవేంటంటే వైరల్ డిసీజ్, వీటికి వ్యాక్సిన్స్ ఇస్తారు నన్ను. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజ్, వీటికి ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటుంటారు. ఇవేందంటే కలరా, ఇన్ఫెక్టియస్ కొరైజా, తర్వాత క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్, దీన్ని సిఆర్డి అంట. ఇవేందంటే బ్యాక్టీరియల్ డిసీజ్, పౌల్ట్రీలో వచ్చే బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ ఫంగల్ డిసీజ్ ఏంటంటే బ్రూడర్స్ నిమోనియా, ఎఫ్లోటాక్సిస్, థ్రష్. ఇవేందంటే ఫంగస్ వల్ల వచ్చే డిసీజ్ పౌల్ట్రీలో. వీటి నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఏవి ఫంగల్ డిసీజు, ఏవి వైరల్ డిసీజ్ ఐడెంటిఫై చేయగలిగితే చాలు వీటిని. వాటితో పాటుగా మనకేందంటే హైజీన్ కండిషన్స్ ఉండాలన్నా ప్రాపర్ అండ్ సేఫ్ ఫామ్ కండిషన్స్ ఉండాలి. ఓకేనా, ఫామ్ కరెక్ట్గా సేఫ్గా ఉండాలా, ప్రాపర్ కండిషన్స్, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి. తర్వాత న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ చికెన్ మీట్ అండ్ ఎగ్. చికెన్లో ఎంత ఉంది న్యూట్రిషన్ వాల్యూ, ఎగ్లో ఎంత ఉందో చెప్తున్నారు. 100 grams ఆఫ్ ఎగ్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉందంటే 13.3% ఉందని చెప్తున్నాను. ఫ్యాట్ వచ్చేసరికి 11.5 ఉందని చెప్తుండు. ఎనర్జీ వచ్చేసరికి 173 ఉందని చెప్తున్నాను. అదే 100 grams ఆఫ్ చికెన్ మీట్ని కనుక తీసుకుంటే, చికెన్ తింటే కనుక మనకి ఎంత ఉంటుందంటే ప్రోటీన్ 20% ఉంటుంది ప్రోటీన్. ఫ్యాట్ వచ్చేసరికి 2.5% ఉంటుంది. ఎనర్జీ వచ్చేసరికి 109 ఎనర్జీ ఉంటుంది, కిలో క్యాలరీస్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే, అందుకే మనకేంటంటే యాడ్లు కూడా ఇస్తుంటున్నాను ఎగ్ కంటిన్యూగా తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఎగ్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటున్నాయి ఎగ్లో. మిల్క్ ఎగ్ తీసుకోవాలని చెప్తారు కంటిన్యూ. ఎగ్ ఈజ్ హైలీ న్యూట్రియంట్ ఫుడ్. హ్యూమన్స్కి హైలీ న్యూట్రియంట్ ఫుడ్ ఏదంటే ఎగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే వీటిలో బయలాజికల్ వాల్యూ ఆఫ్ ఎగ్ ఎంతంటే 96%. అంటే వేస్టేజ్ ఏమి ఉండదు దీనిలో, మొత్తం బాడీకి యూటిలైజ్ అవుతుంది. తర్వాత ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో ఎంతంటే కనుక 4.5%. ఏవియన్ ఫ్లూ ఆర్ బర్డ్ ఫ్లూ, పౌల్ట్రీలో అప్పుడప్పుడు వస్తుంది అనేది బర్డ్ ఫ్లూ. మనకు తెలిసింది ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది బాగా తెలుసు, దాన్ని ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది వేటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుందన్న. వైరస్ నేమ్ ఏంటంటే H5N1. ఇది పాండమిక్ డిసీజ్ అంటారు, ఎందుకంటే స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పాండమిక్ డిసీజ్ అంటారు. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది ఒకదాని నుంచి ఒకటికి, బై టచింగ్ కంటామినేటెడ్ సర్ఫేస్. కంటామినేటెడ్ బర్డ్స్ కనుక ఆ షెడ్లో ఉంటే కనుక ఒకదానికి ఒకటి టచ్ అవటం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనేది. దాంతోపాటుగా
ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏం చేస్తున్నాయి అంటే కంటిన్యూగా వైరస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. దేని ద్వారా రిలీజ్ చేస్తున్నాయి అంటే వాటి యొక్క ఫేకల్ మ్యాటర్ ద్వారా కానీ లేదా వాటి యొక్క సెలైవా ద్వారా కానీ 10 డేస్ వరకు కంటిన్యూగా రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి వైరస్ని. ఈ వైరస్ ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఏమవుతుందంటే ఆ షెడ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది తొందరగా, ఆ బర్డ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అవుతున్నాను. ఒకవేళ ఈ వైరస్ కనుక హ్యూమన్స్కి అటాక్ అయితే, ఇదేంటంటే హ్యూమన్స్కి కూడా అటాక్ అవుతుంటున్నాను బర్డ్ ఫ్లూ అనేది, H5N1 వైరస్ హ్యూమన్స్కి కూడా పౌల్ట్రీ అంటే ఆ బర్డ్స్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటుంటుంది, హ్యూమన్స్లో ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? కాఫ్ ఉంటుందన్న, కాఫ్, డయేరియా, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఫీవర్, హెడేక్, మెలాసియా, తర్వాత మజిల్ ఎచెస్, తర్వాత సోర్ త్రోట్, ఇవన్నీ కూడా H5N1 వైరస్ హ్యూమన్స్లోకి ఎంటర్ అయితే వచ్చే సింప్టమ్స్. ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి? దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే అవాయిడింగ్ కన్సెప్షన్ ఆఫ్ అండర్ కుక్డ్ చికెన్ మీట్. ఒకవేళ ఈ వైరస్ వచ్చిన చికెన్ తినేటప్పుడు ఏంటంటే బాగా ఉడికించి తినాలను, ఏదో పై పైన ఉడికించి తినేస్తే కనుక ఇది హ్యూమన్స్లోకి ఎంటర్ అవుతుందని చెప్తుంది. తర్వాత ఎవరైతే ఆ షెడ్లో పనిచేస్తారో, ఆ కోళ్ల ఫారంలో పనిచేస్తారో, వాళ్ళు ఏంటంటే స్పెషల్ మాస్క్, బ్రీతింగ్ మాస్క్ అంటే మాస్క్లు వేసుకోవటం, సపరేట్ క్లోత్లు వేసుకోవటం, ఇవి చేయాలన్న, క్లాత్లు వేసుకోవటం కదా. తర్వాత ఏదైతే ఇన్ఫెక్ట్ బర్డ్ ఉందో వాటిని అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి వాటిని రిమూవ్ చేయాలన్న, కల్లింగ్ అంటే రిమూవ్ చేయటం. రిమూవ్ చేసేసి వాటిని ఏం చేయాలంటే బరీయింగ్, గుంట తీసేసి గుంటలో బూట్ చేయటం లేదా కాల్ చేయటం వెంటనే అక్కడక్కడ, లేకపోతే ఆ వైరస్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది కదా. అది చేయాల్సింది ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్స్కి. బీ కీపింగ్ ఆర్ ఎపీకల్చర్. ఎపీకల్చర్ అంటే ఏం చెప్తున్నామంటే రేరింగ్ ఆఫ్ హనీబీ, రేరింగ్ ఆఫ్ హనీబీని ఏమంటామంటే లేదా కల్చర్ ఆఫ్ హనీబీని ఏమంటామంటే ఎపీకల్చర్ అంటున్నాను. దీనిలో బీ కీపింగ్లో మనం ఏం చెప్తున్నామంటే మెయింటెనెన్స్ ఆఫ్ హైవ్స్ ఆఫ్ ది బీస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్. వీటిలో హనీ బీస్ని వేటి కోసం కల్చర్ చేస్తున్నామంటే హనీ కోసం అండ్ వ్యాక్స్ కోసం. హనీ బీస్ ఆర్ కొలోనియల్ లివింగ్, ఇవేందంటే కాలనీస్గా ఉంటాయి నన్ను ఇవన్నీ. రెసిప్రోకల్ కమ్యూనికేషన్, మనం రెసిప్రోకల్ క్రాస్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే రెసిప్రోకల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్సెక్ట్స్ ని ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటూ ఉంటుంటాయి. వీటి ఇన్ఫర్మేషన్ వాటికి, వాటి ఇన్ఫర్మేషన్ వీటికి, ఇలా కంటిన్యూగా అన్నీ పాస్ చేసుకుంటున్నాను. దీని ఏమంటుంటే రెసిప్రోకల్ కమ్యూనికేషన్ అంట. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది వీటిలో ఉంటుందని చెప్తుంది. అంటే ఏ ఆర్గనిజం అంటే ఏ ఇండివిజువల్ ఏ ఫంక్షన్ చేయాలో అవే చేస్తుంటుంది, ఒకదాని పని ఇంకోటి చెయ్యవు. తర్వాత పాలిమార్ఫిజం అనేది ఉంటుందని చెప్తుంది వీటిలో. అంటే మెనీ ఫార్మ్స్ ఉంటున్నాయి అంటే వీటిలో క్యాస్ట్ డిఫరెన్సియేషన్ ఉంటుందని. అంటే మనకేం చెప్తున్నాం అంటే హనీబీకి వచ్చేసరికి క్వీన్, డ్రోన్, వర్కర్ ఈ 3 క్యాస్ట్లు ఉంటాయి వాటిలో, అందుకే దీన్ని పాలిమార్ఫిజం అంటారు. ఈ 3 క్యాస్ట్లు కూడా ఏది ఏ పని చేయాలో ఆ పనే చేస్తుంది, అందుకే వీటిలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుందని చెప్తారు. మనకు హనీబీస్లో 2 స్పీసీస్ ఉన్నాయి నా మెయిన్ స్పీసీస్, అవేందంటే ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ ఇండికా. ఎపిస్ మిల్లిఫెరా అనేది ఏంటంటే యూరోపియన్ బీ అంటారు. ఇదేం చేస్తుందంటే లార్జ్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ హనీని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ హనీని ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే ఎపిస్ మిల్లిఫెరా అన. ఇదేంటంటే యూరోపియన్ బీ అంటాడు. ఎపిస్ ఇండికా దీన్నే ఏషియన్ హనీ బీ అంటారు లేదా ఇండియన్ బీ అంటారు. ఇదేం చేస్తుందంటే వైల్డ్ టైప్ బీ. ఇది వైల్డ్ టైప్ కామన్గా ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ చేయదు. ఇది ఇవేందంటే డొమెస్టికేటెడ్ హనీ బీస్ అన్నాయి ఏషియన్ ఎపిస్ ఇండికా అని. ఫస్ట్ క్వీన్,
ఫీనికో సర్కి 2n కండిషన్ లో ఉంటుందని చెప్తున్నానన్నా. ఇదేంటంటే లార్జెస్ట్ ఇండివిజువల్ ఉన్న 3 క్యాస్ట్ లో లార్జెస్ట్ ఇండివిజువల్ ఏదంటే క్వీన్. క్వీన్ అనేది ఫెర్టైల్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. దీనిలో ఉండే క్రోమోజోమ్స్ 32 క్రోమోజోమ్స్. ఇది ఫెర్టైల్ నా. దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత అంటే 5 ఇయర్స్ అని చెప్తు. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఓన్లీ ఎగ్ లేయింగ్ పర్పస్ మాత్రమే దీని ఫంక్షన్. ఓన్లీ ఎగ్స్ ని లేయింగ్ చేయడం మాత్రమే దీని ఫంక్షన్ అన్న. ఇంకే పని చేయదు. ఇది జూయించే డాన్స్ అంటే క్వీన్ ఒక డాన్స్ వేస్తుందని చెప్తున్నా. దాన్ని నాఫ్టియల్ ఫ్లైట్ అంటారు. నాఫ్టియల్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ లో ఏం చేస్తుందంటే మేల్ నుంచి స్పర్మ్స్ ని కలెక్ట్ చేసుకుంటుంది. ఈ డాన్స్ చేస్తూ ఏం చేస్తుందంటే మేల్స్ ని అట్రాక్ట్ చేసుకుని మేల్స్ నుంచి స్పర్మ్స్ ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసేసి వాటిని స్పర్మతీకాలో స్టోర్ చేసుకుంటుంది క్వీన్. క్వీన్ చేసే డాన్స్ ఏదంటే నాఫ్టియల్ ఫ్లైట్ నాన్న. ఇదేం చేస్తుందంటే 2 టైప్స్ ఆఫ్ ఎగ్స్ ని పెట్టేస్తుంది. దీని నుంచి 2 టైప్స్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తాయి నాన్న. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి మనకేంటంటే ఫీమేల్స్ వస్తున్నాయి. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి మనకేమొస్తుందంటే మేల్ వస్తున్నాయి. మనం చెప్పుకున్నాం క్వీన్ వచ్చేసరికి మనం ఇది రాయల్ జెల్లీని తినటం వల్ల దానిలో గొనాడ్స్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాను. నెక్స్ట్ డ్రోన్స్. డ్రోన్స్ ఏంటంటే డ్రోన్స్ అంటే ఏంటంటే మేల్స్. మేల్స్ నే డ్రోన్స్ అంటున్నా. ఇవేంటంటే హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. ఇవి ఫెర్టైల్. వీటికి ఏంటంటే లార్జ్ వింగ్స్ ఉంటాయి. లార్జ్ వింగ్స్. ఆ కాలనీలో తక్కువ నెంబర్ ఉండేది ఇవే స్మాల్ నెంబర్ అంటాడు డ్రోన్స్. వీటి యొక్క లైఫ్ స్పాన్ తక్కువ, షార్ట్ లీవ్డ్. ఇవేం చేస్తున్నాయి అంటే ఫీడ్ విత్ బ్రెడ్ బై నర్స్ వర్కర్స్. నర్స్ వర్కర్స్ అంటే వర్కర్స్ లో మనకేంటంటే మరలా వారిలో వర్కర్స్ లో మరలా డివిజన్ ఉంటుంది అన్న. అంటే మనకేంటంటే నర్స్ వర్కర్స్ అని రకరకాలుగా ఉంటుంటారు వాటిలో. ఈ నర్స్ వర్కర్స్ ఏం చేస్తారంటే మేలుకు కావాల్సిన ఫుడ్ ని సప్లై చేస్తూ ఉంటుంటే నర్స్ వర్కర్స్. కొంతమంది ఏంటంటే కొన్ని వర్కర్స్ ఏం చేస్తుంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాయి. కొన్ని ఏం చేస్తుంటే ఫుడ్ని తీసుకొని వస్తూ ఉంటుంటాయి. కొన్ని ఏం చేస్తాయంటే లోపల ఉండే బేబీస్ని కానీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే నర్స్ వర్కర్స్ అంటారు వాటిని. ఇవి వాటితో ఒక్కోటి ఒక్కో ఫంక్షన్ చేస్తూ ఉంటుంటాయి. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే మేల్ అనేది అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఫామ్ అవుతుంది. పార్థెనోజెనిసిస్. దీన్ని అరిహినోటోకీ అంటున్నాం. వర్కర్ బీస్. ఇవి 2n కండిషన్ లో ఉంటుందన్న. క్రోమోజోమ్స్ నెంబర్ 32 ఉంటుంది. మేల్స్ లో 16 ఉంటుంది. n కండిషన్ లో ఉంది కాబట్టి, హ్యాప్లైడ్ కండిషన్ లో ఉంది కాబట్టి. వర్కర్ బీస్కి వచ్చేసరికి స్టెరైల్. ఇవి ఎందుకంటే వీటిలో గొనాడ్స్ డెవలప్మెంట్ అవునా, డెవలప్ అవు. ఎందుకంటే ఇవి తీసుకునే ఫుడ్ లో గొనాడల్ డెవలప్మెంట్ కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండవు. వీటి యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 2 to 3 months వరకు ఉంటుంది అని చెప్తా. వాటి యొక్క సైజు స్మాలెస్ట్ సైజు ఉంటుంది అని చెప్తా. అబ్డోమినల్ గ్లాండ్స్ నుంచి వ్యాక్స్ ని సెక్రెట్ చేస్తాయి వర్కర్స్. ఏ సెగ్మెంట్స్ అంటే 2nd to 5th అబ్డోమినల్ సెగ్మెంట్స్ నుంచి ఏం చేస్తుందంటే వ్యాక్స్ ని సెక్రెట్ చేస్తాయి. అక్కడ ఏముంటాయి అంటే వ్యాక్స్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి నుంచి వ్యాక్సిన్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. ఇవేం చేస్తుందంటే హెక్సాగోనల్ హెక్సాగోనల్ షేప్ లో ఉండే బిల్డింగ్ ని ఫామ్ చేసుకుంటాయి. ఇవి అంటే ఇవి హెక్సాగోనల్ షేప్ లో ఉండే సెల్స్ ని ఫామ్ చేస్తున్నాయి అన్న. వీటిని హనీ కూంబ్ అంటారు. తర్వాత ఇవేం చేస్తుందంటే గేదర్ నెక్టార్స్ ఫ్రమ్ ద హనీ ఫ్లవర్స్. ఫ్లవర్స్ నుంచి నెక్టార్ ని కలెక్ట్ చేయటం. మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టోర్ హనీ. హనీని ఫామ్ చేయటం, హనీని తయారు చేయటం, వాటిని స్టోర్ చేయటం అన్న. తర్వాత పొలెన్ని గ్యాదర్ చేయటం. తర్వాత ప్రపోలిస్ని ఫామ్ చేయటం. ఈ ప్రపోలిస్ దేనికి యూజ్ అవుతుందంటే ఆ హైవ్స్ ఎక్కడన్నా డ్యామేజ్ అయిందనుకున్నాను, ఎక్కడన్నా కొంచెం ఇరిగిపోయినట్టు ఉందనుకున్నాను, వాటిని ఏం చేస్తాయి అంటే అంటించేస్తాయి వాటిని. ఓకేనా? అది అంటే ప్రొపోలిస్ని మనం ఏమంటుంటే బీ గ్లూ అంటాం. దీనికి ఏం చేస్తుందంటే వాటి మీద అలా రాసేస్తూ ఉంటుంది. అందుకే
హై వచ్చేసరికి వర్షం పడినా తడవుతుందన్న, వాటర్ పడినా ఏమవుతుందంటే అలా జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ ప్రొపోలిస్, ఈ బీ గ్లూ ఉంది కదా, దాన్ని ఏం చేస్తాయంటే మొత్తం హైవ్కు మొత్తానికి రాసేస్తాయి. అది ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లు ఏమైనా ఉన్నా కానీ వాటిని సీల్ చేస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే గార్డ్ ద హైవ్, హైవ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాయి. వీటికి ఏముంటాయి అంటే పాయిజనస్ స్టింగ్ ఉంటుందండి, పాయిజనస్ స్టింగ్. ఈ వర్కర్స్ కూడా ఒక రకమైన డ్యాన్స్ చేస్తాయని చెప్తుంది. దీన్ని వ్యాగల్ డ్యాన్స్ అంట, వ్యాగల్ డ్యాన్స్ అని. నాఫ్టియల్ ఫ్లైట్ అయితే కనుక క్వీన్ చేస్తుంది, వర్కర్స్ వచ్చేసరికి వ్యాగల్ డ్యాన్స్. ఈ డ్యాన్స్ గురించి చెప్పింది ఎవరంటే ఫ్రెష్ కదా, కార్ల్ వాన్ ఫ్రెష్ ఏం చేశాడంటే ఈ డ్యాన్స్ని అబ్జర్వ్ చేసి డ్యాన్స్ గురించి చెప్పాడు. ఈ డ్యాన్స్ గురించి చెప్పినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుందంటే ఇవి ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఇచ్చుకుంటున్నాను ఈ డ్యాన్స్ను బట్టి. ఏం చేస్తుందంటే సన్ను, ఓకేనా, సన్ను డైరెక్షను, ఫుడ్ సోర్సు, వాటి యొక్క హైవ్ యొక్క డిస్టెన్స్ దాన్ని బేస్ చేసుకొని ఇవి డ్యాన్స్ చేస్తాయి. కొన్నేమో ఎయిట్ షేప్లో చేస్తాయి, కొన్నేమో సర్కిల్గా చేస్తాయి. నన్ను అంటే వాటి యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఎయిట్ షేప్లో చేస్తుంటే లేదా సర్కిల్గా చేస్తూ ఉంటుంటే దాన్ని వ్యాగల్ డ్యాన్స్ అంటారు. అంటే దేన్ని బేస్ చేసుకొని చేస్తుంటే అంటే కనుక సన్ను డైరెక్షన్, ఫుడ్ సోర్స్, తర్వాత హైవ్ యొక్క డిస్టెన్స్, వీటిని బేస్ చేసుకుని వీటి యొక్క డ్యాన్స్ ఉంటుంది. బీ హైవ్ లోకి వచ్చేసరికి టూ ఛాంబర్స్ ఉంటున్నాయి నన్ను. వాటిలో కొన్ని ఛాంబర్స్ దేనికి యూజ్ అవుతున్నాయి అంటే స్టోరేజ్ సెల్స్, ఇవేందంటే హనీని స్టోర్ చేస్తూ ఉంటుంటాయి. కొన్ని సెల్స్ దేనికి యూజ్ అవుతుంటే బ్రూడ్ సెల్స్ అంటారు వాటిని. అవేం చేస్తుందంటే ఎగ్స్ని, లార్వాస్ని, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాయి. కదా అంటే వాటిలో ఆ సెల్స్లో ఈ ఎగ్స్ లార్వాస్ వాటిలో ఉంటాయి. తర్వాత మ్యాన్ మేడ్, ఇవేందంటే ఇప్పటి వరకు చెప్పిందంటే నార్మల్గా కల్చర్ నార్మల్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మ్యాన్ మేడ్ కొన్ని ఉంటాయి. అంటే మనం ఏంటంటే కొన్ని కల్చర్ చేస్తూ ఉంటుంటాం ఇంటి దగ్గర, లేకపోతే ఫీల్డ్లోనో పెట్టేసుకుని కల్చర్ చేస్తూ ఉంటుంటాను. మ్యాన్ మేడ్ బీ హైవ్ని ఏమంటామంటే ఏపీఆర్ఈస్ అంటాం, ఏపీఆర్ఈస్ అంటున్నాం. దీని ద్వారా ఏం చేస్తున్నాం అంటే డొమెస్టికేటెడ్ హనీ బీస్ని కల్చర్ చేస్తూ ఉంటుంటాం. ఆ డొమెస్టికేటెడ్ హనీ బీస్ని కల్చర్ చేసే మ్యాన్ మేడ్ బీ హైవ్ని ఏమంటాం అంటే ఏపీఆర్ఈస్ అంటున్నాం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్, హనీ బీస్ వల్ల ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏముంది. ఫస్ట్ హనీ బీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే హనీ. హనీలో మనకి హనీలో ఉండే షుగర్ ఏదంటే ఫ్రక్టోజ్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. హనీలో ఉండే షుగర్ ఫ్రక్టోజ్ దాన్ని, దాంతోపాటుగా గ్లూకోజ్ కూడా ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బీ వ్యాక్స్. ఈ బీ వ్యాక్స్ని వెయిట్ కోసం యూజ్ చేస్తారంటే కాస్మోటిక్స్, పాలిషెస్, క్యాండిల్స్, వీటిలో ఈ బీ వ్యాక్స్ని యూజ్ చేస్తారు. ప్రొపోలిస్, ఇది కూడా హనీస్ నుంచే వస్తుందన్న, హనీ బీస్ నుంచే. దీన్ని దేనికి యూజ్ చేస్తున్నామంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లామేషన్, ఇన్ఫ్లామేషన్లో ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తున్నానన్న. తర్వాత సూపర్ఫిషియల్ బర్నింగ్స్, అంటే ఎక్కడన్నా కాలనీ ఏమైనా ఉంటే కనుక ఈ ప్రొపోలిస్ని అప్లై చేస్తుంటారు. బీవీఎనంని వెయిట్లో యూజ్ చేస్తారంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ దగ్గర యూజ్ చేస్తున్నాను వీటిని. పొలినేషన్, ఇవేందంటే పొలినేటర్స్గా యూజ్ అవుతాయని చెప్తున్నాను హనీ బీస్. ఏ క్రాప్స్లో పొలినేటర్గా యూజ్ అవుతున్నాయి అంటే సన్ఫ్లవర్, బ్రాసికా, యాపిల్, పియస్, వీటిలో మనకేందంటే పొలినేటర్గా యూజ్ అయ్యేది హనీ బీస్. బీ కీపింగ్, అంటే ఎపీకల్చర్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫ్యాక్టర్స్ ఏమిటి, ఏంటంటే ఫస్ట్ మనకి ఆ హనీ బీ యొక్క నేచర్ అంటే వాటి యొక్క హ్యాబిట్స్ గురించి మనకు ఒక ఐడియా ఉండాలని, నాలెడ్జ్ ఆఫ్ నేచర్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ హనీ బీ. ఫస్ట్ వాటి గురించి స్టడీ చేసిన తర్వాతే ఇది స్టార్ట్ చేసుకోవాలి ఈ కల్చర్ అనేది. దాని గురించి ఏం తెలియకుండా, అది ఏ ఫుడ్ తింటుందో తెలియకుండా మనం తీసుకొచ్చి పెంచుకున్న ఉపయోగం ఉండదు. తర్వాత రైజింగ్ ఏ హైవ్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ క్వీన్ అండ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్కర్ బీస్. దీనిలో మనం తీసుకున్న వాటిలో అంటే ఒక హైవ్ని తీసుకున్నప్పుడు దానిలో ఏంటంటే ఒక క్వీన్ తీసుకోవాలన్నా
తర్వాత స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్కర్ బేస్ ని తీసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ బీ హైవ్ డ్యూరింగ్ డిఫరెంట్ సీజన్స్, సీజన్ బేస్ చేసుకొని ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తీసుకోవాలి వాటికి. తర్వాత హ్యాండ్లింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ హనీ బీ, హనీ అండ్ బీ వ్యాక్స్, బీ వ్యాక్స్ ని హనీని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. నన్ను మనకు వచ్చిన ఎంబ్రియోస్ అంటే మనకి క్వీన్ నుంచి మనకి ఫెర్టిలైజ్డ్ ఎగ్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తున్నాయి చెప్తున్నాను. వీటిలో వచ్చిన ఎంబ్రియోస్ ఫస్ట్ 4 డేస్ వరకు కూడా అన్నిటికీ రాయల్ జెల్లీనే సప్లై చేస్తాయి వర్కర్స్. 4th డే తర్వాత నుంచి ఏం చేస్తాయి అంటే ఓన్లీ క్వీన్కి మాత్రమే రాయల్ జెల్లీని ఇస్తాయి అన్న, మిగిలిన అన్నిటికీ ఏం చేస్తాయి అంటే హనీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంటాయి, హనీని ఇస్తూ ఉంటుంటాయి వాటికి. కదా దీనివల్ల ఏమవుతుందంటే మిగిలిన వర్కర్స్లో గొనాడ్స్ డెవలప్మెంట్ సరిగా ఉండదు వాటిలో. ఓన్లీ క్వీన్లో మాత్రమే గొనాడల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఒక హైవ్కి వచ్చేసరికి ఒక క్వీన్ మాత్రమే ఉంటుంది, దాన్నే ఈ వర్కర్స్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాయి. ఆ క్వీన్కి ఏవైతే కావాలో దానికి కావాల్సిన ఫుడ్ మొత్తాన్ని వర్కర్సే తీసుకొస్తాయి, క్వీన్కి ప్లస్ మేల్కి, డ్రోన్కి. డ్రోన్ బయటికి వెళ్ళి ఫుడ్ని కలెక్ట్ చేసుకునే కెపాసిటీ డ్రోన్కి లేదు. అవి డ్రోన్స్ ఓన్లీ మేటింగ్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ అవుతాయి.